హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, నా మొబైల్ స్క్రీన్ చూసారు కదా, నా మొబైల్ స్క్రీన్లో బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది మీకు కనిపిస్తుంది కదా. మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఇమేజ్ని కానీ లేదా మీకు నచ్చిన ఫోటోని కానీ మీ మొబైల్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్లో మీరు ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఈరోజు. దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి డిజైనర్ టూల్స్ అండ్ టైప్స్ సెట్ చేస్తే కనుక ఈ యాప్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ యొక్క లింక్ అనేది ఉంది, దాని మీద క్లిక్ చేసినా కానీ ఈ యాప్ అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్లో డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ యాప్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అయి ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయాక ఓపెన్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే కనుక మాకప్ ఓవర్లే అని కనిపిస్తుంది కదా. దీంట్లో మనకి పోర్ట్రేట్ అలాగే ల్యాండ్స్కేప్ టూ మోడ్స్లో కూడా మనం టూ ఇమేజెస్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే నేను ఆల్రెడీ పోర్ట్రేట్లో ఒక ఇమేజ్ అనేది సెట్ చేశాను. ఆ ఇమేజ్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక అక్కడ క్లిక్ చేస్తే మన ఫోన్లో ఉన్న ఫోటో గ్యాలరీ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ ఫోటోని అయితే మీ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవాలి అనుకుంటారో ఆ ఫోటోస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఆ ఫోటో అనేది మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ల్యాండ్స్కేప్లో కూడా ఫోటో కావాలి అనుకుంటే అక్కడ మీకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేసి అక్కడ కూడా మీరు ఇంకొక ఇమేజ్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మీరు ఇమేజెస్ రెండు సెట్ చేసుకున్నాక కింద మీకు ఒపాసిటీ అని కనిపిస్తుంది. ఒపాసిటీ అంటే ఇమేజ్ అనేది మీకు ఎంత డార్క్గా కనిపించాలి అనేది మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం 100% ఇస్తే కనుక ఇమేజ్ మనకి ఫుల్ డార్క్గా కనిపిస్తుంది. అందుకే మనం ఒపాసిటీ అనేది 30% లేదా 30% కంటే తక్కువ ఇచ్చుకుంటే కనుక మనకు ఆ ఇమేజ్ అనేది స్క్రీన్ మీద వాటర్ మార్క్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెట్ చేశాక అలాగే ఒపాసిటీ అనేది 30% మినిమం అనేది సెట్ చేశాక పైన మీకు మాకప్ ఓవర్లే పక్కన ఎనేబుల్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ క్లిక్ చేసి మీరు మాకప్ ఓవర్లే అనేది ఎనేబుల్ చేయాలన్నమాట. ఇలా మీరు ఎనేబుల్ చేసిన వెంటనే కూడా మీరు సెట్ చేసిన ఇమేజ్ అనేది మీ స్క్రీన్ మీద వాటర్ మార్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మీరు మొబైల్లో ఏ వర్క్ చేస్తున్నా కూడా మీకు ఈ ఇమేజ్ అనేది వాటర్ మార్క్లా కనిపిస్తూనే ఉంటుందన్నమాట. మీరు వాట్సాప్ ఓపెన్ చేసినా, వీడియోస్ ఓపెన్ చేసినా, ఏ వర్క్ చేస్తున్నా కూడా ఈ ఇమేజ్ అనేది అలా కనిపిస్తూనే ఉంటుంది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే కనుక డిజైనర్ టూల్స్లోకి వెళ్ళి మీరు మాకప్ ఓవర్లేని డిజేబుల్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా ఈ యాప్ నచ్చినట్లయితే వెంటనే మీరు కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ ఫీచర్ని మీరు కూడా యూజ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ఫామ్లో తెలియచేయండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి.